హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి రేపటి నుండి అదురు పై అయితే ప్రకటించారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ ఈ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బాబోయ్ ఆధార్తో అనుసంధానం ఇక్కడ విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని చెప్పేసి రాష్ట్ర విద్యుత్ బోర్డు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అయితే ప్రకటించడంతో ఇక్కడ మనకు విద్యుత్ కనెక్షన్కు ఆధార్ అనుసంధానము తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ అయితే ప్రకటించడంతో యజమానులు ఇటు అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారు బెంబేలెత్తిపోతున్నారు అద్దె ఇళ్లలో వారు తమ యొక్క ఆధార్ కార్డు అనుసంధానం చేసిన రెండు మూడు నెలల తర్వాత బదిలీ వల్లనో లేక ఇతర కారణాల వల్లనో మరో ఇంటికి లేదా మరో ప్రాంతానికి వెళ్తే మరో మరో ఆధార్ అనుసంధానం చేయడానికి అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు ఇక ఇంటి యజమానులు సో విద్యుత్ బిల్లుల్లో ఇంటి స్థల పత్రంతో ఒకే పేరు ఉంటే ఆ ఇంటి యజమానిగా పరిగణిస్తారు విద్యుత్ బిల్లులో అద్దెకున్న వారి యొక్క ఆధార్ నమోదై ఆస్తి పత్రంలో ఇంటి యజమాని ఆధార్ నమోదై ఉంటే కనుక ఆస్తిపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి భయపడుతున్నారు విద్యుత్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంటి యజమానులు లేనిపోని ఆర్థిక పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆందోళన అయితే చెందుతున్నారు విద్యుత్ బోర్డులో అద్దెకున్న వారి యొక్క ఆధార్ వివరాలు పొందుపరిచి ఉండడంతో తామే ఆస్తి యాజమానులంటూ కోర్టుకెళ్తే తమ యొక్క పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇంటి యజమానులు స్తున్నారు ఈ అనుసంధానాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర విద్యుత్ బోర్డు వెబ్సైట్ తగు మార్పులు అయితే తీసుకుని వచ్చినందుకు సిద్ధమవుతుంది ఆ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానంపై ఏర్పడే అనుమానాలను తగిన సమాధానాలు వెలువరించనున్నట్లు విద్యుత్ బోర్డు ఉన్నతాధికారి అయితే ఒకరైతే తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీలో ఆధార్ కార్డులకు సంబంధించి అద్ద్రిపు అండి అయితే అద్దెకుంటున్న వాళ్ళు అంటే ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా విద్యుత్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ అయితే లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలా లింక్ చేస్తే మాత్రం సో కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు చెరే అవకాశం అయితే ఉండండి సో ఈ విధంగా లింక్ చేస్తే కనుక సో ఎవరైతే ఇక్కడ అద్దెకుంటున్నారు కదా వాళ్ళపైన అంటే వాళ్ళ పేరు పైన లింక్ అవుతుంది లింక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ యొక్క ప్రాపర్టీకి ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఆధార్కు సంబంధించి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్